बले बले पड़व बंडिरो ओड़ा गाड़ी मन कोसम नोव तुंतरो तलुक तलुक मेरुपु बंडिरो मेघाल बंडी प्रभु येसु एक्की वत्तरो बले बले पड़व बंडिरो ओड़ा गाड़ी मन कोसम नोव तुंतरो तलुक तलुक मेरुपु बंडिरो मेघाल बंडी प्रभु येसु तेक्की वत्तरो ओना गाड़ी एक्की तोर मेगा बंडी एक्की तोर ओना गाड़ी एक्की तोर मेगा बंडी एक्की तोर बले बले अरे अरे बले 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 पड़व बंडिरो ओना गाड़ी मन कोसम नोव तुंतरो तलुक तलुक मेरुपु बंडिरो मेघाल बंडी प्रभु येसु एक्की वत्तरो మందనోరే భయపరువు కుండ మందనోరే ఈ ఒనగాన్ని తరి దాయనోరే క్షేమంగా పరలోకం చేరనోరే హైలా హైలా హైలసా ఈ ఒనగాన్ని తరి మందనోరే భయపరువు కుండ మందనోరే ఈ ఒనగాని తరి దాయనోరే క్షేమంగా పరలోకం చేరనోరే ఈ పడవ నడపనోడు యేసు ప్రభు డ్రైవర్ రో ఈ పడవ నడపనోడు యేసు ప్రభు డ్రైవర్ రో నిమ్మ కూడవరా ఈ పడవ ఎక్కరు నిమ్మ కూడవర ఈ పడవ ఎక్కరు బలే బలే అరే అరే బలే 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 పడవ బండిరో ఈ ఒడగాడి మన కోసం నోవతుంటరు తలుకు తలుకు మెరుపు బండిరో మెగాల బండి ప్రభు యేసు ఎక్కి వత్తరు ఈ మెగా బండి ఎక్కి మందనోరే కలకాలం కౌపరి మందనోరే ఈ మెగా బండి ఎక్కి దాయనోరే దేవదూత వలె మందనోరే హైలా హైలసా ఈ మెగా బండి ఎక్కి మందనోరే కలకాలం కౌపరి మందనోరే ఈ మెగా బండి ఎక్కి దాయనోరే దేవదూత వలె మందనోరే పరలోకంలో ఇక కష్టమిల్లి కన్నీరిల్లి పరలోకంలో ఇక ఎద్దిల్లి చీకటిల్లి నీతి మంతులతో సంతోషంగా మంతురు బలే బలే అరే అరే బలే 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 పడవ బండిరో ఈ ఒడగాడి మన కోసం నోవదుంతరు తలుగు తలుగు మెరుపు బండిరో మెగాల బండి ప్రభు యేసు ఎక్కి వత్తరు బలే బలే పడవ బండిరో ఈ ఒడగాడి మన కోసం నోవదుంతరు తలుగు తలుగు మెరుపు బండిరో మెగాల బండి ప్రభు యేసు ఎక్కి వత్తరు ఈ ఒడగాడి తరితారు మెగా బండి ఎక్కితారు బలే బలే అరే అరే బలే 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 పడవ బండిరో ఈ ఒడగాడి మన కోసం నోవతుంటరు తలుకు తలుకు మెరుపు బండిరో మెగాల బండి ప్రభు యేసు తరి వత్తరు బలే బలే పడవ బండిరో ఈ ఒడగాడి మన కోసం నోవతుంటరు తలుకు తలుకు మెరుపు బండిరో మెగాల బండి ప్రభు యేసు ఎక్కి వత్తరు
వాక్యాన్ని చదుదాం. పరిశుద్ధ లేఖనాలు నుండి మొదటి కొరింథీయులు రాసిన పత్రిక పాఠము. చాలా సందర్భాలుగా మనం ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక బైబిల్లో మనం నెలకొకసారి వాక్యాన్ని చదువుతుంటాం. 10వ అధ్యాయం మొదటి నుండి 24 వచనాలు మనం మార్చి చదుదాం. బైబిల్ ఉన్నవారు చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘముల కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిసిపోయిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుడుటకును ఆడుటకును లేసిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మన ప్రభును శోధింపక యుందాం. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగ చేయును. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనమందరమును ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాం. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనమును ఒక్క శరీరమై ఉన్నాము. ఇక నేను చెప్పున్నదేమి, విగ్రహ అర్పితములలో ఏమైనా ఉన్నది అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నది అయినను చెప్పేదనా? మీరు ప్రభు పాత్రలోనిది, దెయ్యముల పాత్ర నుండి కూడా త్రాగనేరారు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనిది, దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనిది కూడా పొందనేరారు. చాలు, దేవుడి మాట దీవించునుగాక. రైట్. ప్రభు బలలో పాలి భాగస్థులు పొందుతున్న మనము తప్పనిసరిగా ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కూడొచ్చిన మీ అందరికీ అమ్మ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు. ఇంతవరకు దేవుని ఘనపరచగలిగాం, దేవుని ఆరాధించగలిగాం, ప్రభు నామాన్ని మయపరిచే కృపను దేవుడు మనకు అనుగరించాడు. పరిశుద్ధ లేఖనాల నుండి ఈ దిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పూర్వంలో ఉన్నటువంటి వారు ఎలాగునా ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, వారు శోధించటం వలన ఏ పరిస్థితుల్లోనికి వచ్చింది అన్నటువంటి విషయాన్ని
చదవబడిన వాక్యములో మనం చూశాం. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దేవుని యొక్క వాక్యము ద్వారా మనం చూస్తున్న అమూల్యమైనటువంటి మాటలుగా మనం చూస్తున్నాం. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుట ఈ దిన అంశాన్ని మనం విందాం. హృదయాన్ని ఏం చేయాలి? భద్రముగా కాపాడుకోవాలి. హృదయము అన్నది భద్రముగా కాపాడుకోవాలని చక్కటి మాట జ్ఞాపకము చేస్తున్నాడు భక్తుడు. సామెతలు గ్రంథం 4వ అధ్యాయం బైబిల్లో మనం చూసినప్పుడు జ్ఞాపకము చేస్తున్న అమూల్యమైనటువంటి మాట అంటున్నాడు. ఈ రోజున ఒకటి మనం గమనించాలి, వాక్యము చదివిస్తున్న మాటలు సామెతలు ప్రసంగి పరమగీతల గ్రంథకర్త అయినటువంటి మరి సొలొమోను చక్కటి మాట అంటాడు. సామెతలు 4:23 చదువుదాం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, హృదయాన్ని ఏం చేయాలంట? భద్రముగా కాపాడుకోవాలి. హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. హృదయమును గుర్చి భక్తుడు చక్కటి మాట అంటూ ఉన్నాడు. ఈ రోజున ఒకటి మనం గమనించినప్పుడు దేవుని వాక్యము చెలవిస్తుంది, హృదయము జాగ్రత్త. ఎందుకంటే యిర్మీయా ప్రవక్త మాట అంటున్నాడు. యిర్మీయా గ్రంథం మరల వద్దాం. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో మనము చూసినప్పుడు 9వ వచనములో బైబుల్ చెబుతోంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయం ఎలాంటిదంట? మోసకరమైంది. రెండోది ఘోరమైన వ్యాధి గలది. మూడోది దాన్ని గ్రహింపడం మానవుని వల్ల కాదు, దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే బైబిల్ చెలవిస్తుంది, హృదయము మోసపోయే అవకాశాలు ఉన్నాయి, హృదయము చెడిపోయే అవకాశాలు ఉన్నాయి, హృదయము తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకనే భక్తుడు అంటున్నాడు, ఈ హృదయమును ఏం చేయాలంటే భద్రంగా కాపాడుకోవాలి. ఈ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. అందుకనే బైబిల్ చెలవిస్తుంది, హృదయాన్ని భద్రత కాపాడుకోకపోతే అది మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే హృదయము మోసపోతుంది. చూడండి, ఒకటి మనం చూసినప్పుడు అవ్వమ్మగారు ఏం చేసిందంటే పండును చూసింది. పండును చూసినప్పుడు ఆమెకి ఏమనిపించింది? ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి, ఏమనిపించింది? రైట్. కన్నుకి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? కన్నుకి హృదయానికి సంబంధం ఉందంటారా? అయ్యో, మీరు మాట్లాడతారని నేను ఆగా. కన్నుకి హృదయానికి సంబంధం ఉందా? ఉంది. చూపించేది కన్ను బాధ్యత ఏంటంటే అర్థం లేక మంచి అయినా చెడైనా చూపిస్తుంది. ఆ కన్ను చూసింది, హృదయంలో ఏమొచ్చింది? ఆ పండు తింటే ఎలాగుందంట? రమ్యంగా ఉంది. ఆ పండు రమ్యంగా ఉంది. రమ్యంగా ఉండడము చూసింది. ఈరోజున ఒకటి మనము చూసినప్పుడు దేవుని వాక్యము చెలవిస్తుంది, హృదయము త్వరపడి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకనే మనం చూపులు కూడా అంట ఎలాగంట అలా చూడకూడదంట. చూపులు ఏం చేయకూడదు? ఎలాగంటే అలాగా చూడకూడదు, జాగ్రత్తగా చూడాలి. సామెతల గ్రంథం ఒకసారి మనం చూద్దాం. బైబిల్లో చూసినప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గాను నీ కన్నురెప్పలు నీ ముద్దర చూటిగాను చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కళ్ళు ఎలా చూడాలి? చూటిగా. ఎటు చూడకూడదు?
ఇటు అటు చూడకూడదు. మేకలు ఎలా చూస్తాయి, గొర్రెలు ఎలా చూస్తాయి, మనం ఎలా చూస్తాం? మేకలేగా గొర్రెలేగా? మనం ఎలా ఉండమన్నాడు దేవుడు? ఎలా చూడమన్నాడు? రైట్, గొర్రెలతో పోల్చాడు మనల్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని అంటున్నాడు ఇప్పుడు అవ్వమ్మ దేనికి సంబంధించింది మీరేమని చెప్తారా? ఎలా చెప్పగలిగారు? పండు చూసినందుకు. మరి మన చూపులు ఎలా ఉన్నాయి చూడండి. ఈ పండు చూసిన తర్వాత కళ్ళతో నేత్రాలతో చూసింది. ఆ పండు రమ్యంగా ఉందంట, అందముగా ఉందంట, సుందరముగా ఉండడం చూసి హృదయములో కల్పించిందంట. ఏమనుకుంది? ఆ పండు చూడడానికి ఎలాగో ఉందంటే తింటే ఎలాగుంటదని వెంటనే హృదయములో కలిగింది. వెంటనే కలిగిన వెంటనే దాన్ని తినాలనిపించింది, కోయడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. గోడ మీద ఉన్న వాల్ పోస్ట్ బాగానే చూపిస్తుంది ఇది, కానీ హృదయం ఏమొస్తుంది? వాల్ పోస్ట్ ఎలాగో ఉందంటే అసలు ఒకసారి థియేటర్కి వెళ్ళి అది ఎక్కడ కలుగుతుంది? హృదయంలో. చూడండి, చూపించేది కళ్ళు. ఆ వాల్ పోస్టర్ చూడడానికి ఎలాగుందంటే ఒకవేళ చూస్తే ఎలాగుంటారు అన్న భావన వచ్చింది. అందుకనే అవ్వమ్మ గారు మోసపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి మోసపోయింది, సర్పం వచ్చింది. సర్పం వచ్చి ఏం చేసింది? నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? మళ్ళీ చెప్పండి, నిజం చెప్పిందా అబద్ధమా? నిజమే చెప్పిందా? ఎలాగా ప్రశ్నిస్తే కుదరదు, కానీ శానలోకి వెళ్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, కొంత నిజం చెప్పింది. ఒకటి నిజం ఏంటంటే మీ కళ్ళు తెరవబడతాయి అంది, అంటే దిగంబరులు ఉన్నారని తెలుస్తుంది అన్న నిజమే. ఇంకో కొంత మాట అబద్ధం చెప్పింది. ఏమని? ఈ పండు తింటే మీరు దేవదూతలైపోతారు, మీరు మామూలు గుండ్రో ఇలా గుండ్రో, మీరు అలాగ వస్తారు. ఎవరన్నా ఏదైనా మొఖాలు రాసుకుంటే ఎర్రగా వస్తారని చెప్పారనుకో, మనం మాత్రం తక్కువలమా? బొమ్మ చూపిస్తారు వాళ్ళు, ఏం చూపిస్తారు? ఓ బొమ్మలో ఉన్నాడు వాళ్ళు ఎలుగున్నారు కదా, మనం కూడా చేద్దామని ట్రై చేస్తాం. అలా చేసిన వాళ్ళు మొఖాలని కూడా మచ్చలు ఇంకా చెప్పను. అందులో ఏమని ఇక్కడ బ్యాచ్ ఉంటే మీరు ఫీల్ అవుతారు కదా. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఒకటి చూసినప్పుడు అవ్వమ్మ మోసపోయింది. మోసం చేసినందుకు ఈ వీడి మోసపరిచింది సర్పము, అవ్వమ్మ మోసపోయింది. ఇప్పుడు దేవుడు ఎవరి మీద కోపడ్డాడు? మీరు మాట్లాడాలి, అలా ఉండకూడదు. ఇనుము లేక ఉండకూడదు. మీరు ఇనుములు కాదుగా, ఇనుము లేక ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. సాతాను అవ్వమ్మని మోసపరిచాడు, ఆవిడ మోసపోయింది. దేవుడు సాతాను పట్ల ఏం చేశాడంటే కోపం వచ్చింది. భర్తలు కోపం వస్తే భార్యలను ఏం చేస్తారు? అంబో, భార్యలు కోపం వస్తే భర్తలు ఏం చేస్తారు చెప్పమంటే మీకు వచ్చు. భర్తలు కోపం వస్తే భార్యలను ఏం చేస్తారు? భార్యలకి కోపం వస్తే ఏం చేస్తారు అది మీకు బాగా తెలుసులేండి. పెళ్లి కాని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కదా. దేవునికి స్తోత్రం. దేవునికి సాతాను మీద కోపం వచ్చింది. అప్పుడు మోసపుచ్చిన సాతానుతో అంటున్నాడు, సర్పమా, నా పోలికలో నా స్వరూపములో సృజించిన మానవుని నీవు మోసపుచ్చినందుకు నీవు మన్ను తిందువుగాక అని చెప్పాడు. రెండోది ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ తల శతక కొట్టబడునుగాక అన్నాడు. ఒకటి ఏమని చెప్పాడు అంటే, ఏమని చెప్పాడంటే దేవుడు శపించాడు సర్పాన్ని, నువ్వు పుట్టలో మన్ను తిని బ్రతుకుతావన్నాడు. రెండోది నీ తల మానవుడు శతక కొడతాడని చెప్పించాడు దేవుడు. అందుకని పాము ఏమైనా తరుముతున్నా ఏమి ఎత్తుకుంది చెప్పండి. మీకు తెలిసింది, పొట్టల్లోనే ఎత్తుకుంది. ఎందుకని? దేవుడు పెట్టిన శాపం పొట్టే ఎత్తుకుంది పొట్టలో దూరాలని. రెండోది పామును చెప్పినాడు ఏం చేస్తాడు తలకని? మీ ఊరలో అలా చేయమన్నారా? కోడిని కోసినోడు తలకాయ చెద కొడుతున్నాడా? మేకను కోసినోడు అదేంటి అలా చూస్తారు? మరి వాటి తలకాయ చెతకి కొట్టినోడు మరి పాము తలకాయ చెత కొడుతున్నాడు? మళ్ళీ
దేవుడు ఆ రోజు పెట్టిన శాపము. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు నా బిడ్డల్ని మోసపుచ్చినందుకు ఒకటి పుట్టలు మన్ను తింటావు, రెండోది మానవుడు నీ తల శతక కొడతాడని దేవుడు చెప్పించాడు. మోసపుచ్చిన సర్పాన్ని, మరి మోసపోయిన స్త్రీని ఏం చేశాడు? దేవుడు అన్నాడు, అవమా, ఇన్ని మంచి పనులు తినమని, మంచిగా ఉండమని, చక్కగా ఉండమని, ఆరోగ్యంగా ఉండమని నేను ఇన్ని మాటలు చెప్పినా గాని మాయ మాటలు విని నువ్వు మోసపోయినందుకు నీకేటో శాపము తెలుసా, నీ గర్భవేదన నేను హెచ్చిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అవ్వమ్మ గారికి కోపం వలన ఏం చేశాడు? గర్భవేదన హెచ్చించాడు. గర్భవేదన అంటే ఈ రోజున మనము చూసినప్పుడు ప్రసవ వేదనను దేవుడు ఏం చేశాడంటే స్త్రీకి హెచ్చించాడు. ప్రసవన వేదన లేకుండా ఒక బిడ్డకు ఒక తల్లి జన్మనివ్వలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. మోసపోవటం వలన జరిగిన పరిస్థితిని బట్టి శాపము తెచ్చుకున్నారు. ఈ రోజున మన జీవితాలు చూసినప్పుడు దేవుని మాట వినకపోవడం, ఎవరు? అవ్వమ్మ. దేవుని మాట వినలేదు, దేవునికి లోబడలేదు, సర్పానికి అవకాశం ఇచ్చటం వలన మోసపోయింది. మోసపోవటం వలన అవ్వమ్మ గారు ఏం తెచ్చుకుంది? శాపం. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని సందర్భాలుగా మనము కూడా అంట దేవుని మాట వినకపోవడం శాపాన్ని నెత్తి మీద తెచ్చుకుంటామంట. లూకాసు వార్తలో ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు ఏం చేశాడంటే దేవుని మాట నమ్మలేదు. దేవుని మాట ఏం చేయలేదు? లూకాసు వార్త 1:6 చదువుదాం. 1:6 చదవాలి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగాను నడుచుకొనుసు దేవుని దృష్టికి నీతి మంతులై ఉండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళిద్దరూ ఎవరు ఎవరు అంటే జకరయ్య, ఎలిషబెత్. ఎవరెవరు వీళ్ళు? జకరయ్య, ఎలిషబెత్. ఈ జకరయ్య, ఎలిషబెత్తులు ఎలాగున్నారంట? ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున, న్యాయము చొప్పున నిరపరాధులుగాను ఉంటూ దేవుని దృష్టికి ఎలాగున్నారు? నీతిమంతులు. నీతిమంతులు కలిగిన కుటుంబం, నీతిని అనుసరించిన కుటుంబం. 8 చదుదాం. జకరయ్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మమును జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహము వెలుపల ప్రార్థనలను చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరయ్య అతని చూసి తొందరపడి భయపడిన వాడు అయ్యను. అప్పుడు ఆ దూత అతనితో, జకరయ్య భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిషబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అనే పేరు పెడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. జకరయ్య, ఎలిషబెతు ఈ కుటుంబం దేవునిలో నీతిగా, యథార్థముగా, నిరపరాధులుగా, పరిశుద్ధులుగా సాగిపోతూ ఉన్నారు. యాజకుడు జకరయ్య యాజక ధర్మము నిర్వర్తించటానికి దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయంలోనికి వెళ్ళి యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ప్రజలందరూ ఎక్కడున్నారు? ప్రజలు ఎక్కడున్నారు? అయ్యో, మీరు మాట్లాడాలి. ప్రజలు ఎక్కడున్నారు? అక్కడ ఉన్నది చెప్పండి. మీరు బైబిల్ చూస్తాలే. వెలుపట ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రజలు ఎక్కడున్నారు? బయట ప్రార్థన చేస్తున్నారు. ఇది పరిశుద్ధ స్థలం. దీని ఏమంటారు? పరిశుద్ధ స్థలం. ఇది స్టేజీ, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇందులో
అర్హులైనటువంటి వారు యాజకులైనటువంటి వారు వెళ్ళవలసిన స్థలం. ఆనాడు యాజకుడు దానికి సంబంధించిన అంగి వేసుకొని అంగి ప్రకారముగా కణువ వేసుకొని నడుముకి నల్లటి తాడు కట్టుకొని లోపటికి వెళ్ళేవాడు. ఇంత టైం ప్రకారముగా లోపటికి వెళ్ళి తను చేయవలసినటువంటి సమాధాన బలులు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, ధూపవేదిక మీద చేయవలసిన చేసి తిరిగి రావాలి. ఒకవేళ గంటలో బయటికి రావలసిన యాజకుడు రాకపోతే అర్థం ఏమిటంటే సేవకుడు ఏదైనా తప్పు చేసినా, యాజకుడు తప్పు చేసినా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిన తర్వాత పిట్టల్లేక రాలిపోయి చనిపోవలసిందే. ఒకవేళ తప్పు చేసి అతి పరిశుద్ధమైన స్థలంలో చనిపోయినప్పుడు అయ్యో చనిపోయాడని అతను తీసుకుని వెళ్ళడానికి ఎవరొచ్చినా చనిపోతారు, ఎవరు రావడానికి వీల్లేదు. అందుకనే నడుముకు కట్టిన ఆ తాడు పట్టుకొని ఏం చేసేవాళ్ళు, లాగేవాళ్ళు. అందుకనే యాజకునికి అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళేటప్పుడు తన యోగ్యతను బట్టి ఏదైనా పొరపాట్లు జరిగి తప్పు జరిగి దేవుడు సహించలేక అక్కడే చనిపోతే చనిపోయిన వ్యక్తిని తీసుకొని వెళ్ళడానికి ఎవరు రావడానికి వీలులేదు. అండి దావీదు పురానికి మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఎద్దు కాలు జారి మందసాన్ని పడిపోతుంటే ఒక అయ్యో పడిపోతుందని ముట్టినందుకు ఏమైపోయాడు, ఎగిరిబడి చనిపోయాడు. చనిపోయినప్పుడు దావీదుకి భయం అనిపించి అయ్యో శుభమంటూ తీసుకెళ్తుంటే మందసాని చనిపోయాడని చెప్పి ఆ మందసము దావీదు పురానికి తీసుకొని వెళ్ళవలసిన మందసాని ఏం చేశారంటే ఓబేదెం ఇంటిలో పెట్టాడు 3 నెలలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మందసాని ముట్టినందుకు కానీ చనిపోయాడు. అతి పరిశుద్ధమైన స్థలములో వెళ్ళినా కానీ ఏమైపోయేవాడంటే చనిపోయేవాడు. అందుకనే లాగడానికి నడుముకు తాడు కట్టుకొని యాజకుడు లోపలికి వెళ్ళేవాడు. ఆ బాధ్యత కలిగిన వాడు ఎవరంటే జక్రయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. జక్రయ్య ప్రజలందరు బయట ప్రార్థన చేస్తున్నాడు, లోపటికి వచ్చాడు, యాజక ధర్మాన్ని కొనసాగిస్తూ నిర్వర్తిస్తుండగా కుడివైపున దేవదూత ప్రత్యక్షమై కనబడితే దేవదూతను చూసి జక్రయ్య దడిశాడంట, భయపడ్డాడంట. వెంటనే దూత అంటుంది, జక్రయ్య భయపడుకో, నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థన నేను విన్నాను గనక నీ భార్య అయిన ఎలిషబెత్తు నీకు కుమారుని కంటది, అతనికి యోహానని పేరును పెడతావని ఆ దూత చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవదూత చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్టే కదా ఉన్నారా మీరు. దేవుని స్తోత్రం చెప్పండి. రైట్, అలసిపోయిన వాళ్ళే చెప్పండి ఈసారి దేవుని స్తోత్రం. అవునా, విశ్వాసులు నిజం చెప్పరు. ఇప్పుడు చెప్పండి అందరు దేవుని స్తోత్రం చెప్పండి. రైట్, చూడండి అక్కడ మనం చూసినప్పుడు జ్ఞాపకం చేస్తున్నా, నమ్మాల వద్దా జక్రయ్య, మిమ్మల్ని అడిగేది ఊరోళ్ళు కాదు, నమ్మాల వద్దా, నమ్మాలి. ఈయన ఏం చేశాడంటే నమ్మ సౌఖ్యంగా లేదు. 18వ వచనం, జక్రయ్య ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలవాడిని, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో. ఈయనకేం వచ్చిందంటే నమ్మకములు, ఇది ఎలాగ జరుగుద్ది, నా భార్యమో ముసలావిడి, నేనేమో ముసలోని అని తన జీవితంలో నమ్మకపోతే నా ఏమొచ్చిందంటే చాలా కోపం వచ్చింది. ఏమొచ్చింది, ఇందాక అడిగాను భర్తలు కోపం వస్తే ఏం చేస్తారని, అయ్యో మీరు చెప్పలేదా, వాళ్ళు చెప్పరులే, చేసిన వాళ్ళు చెప్తారు, మీరు చెప్పండి వాళ్ళ గురించి, మీ గురించి వాళ్ళు చెప్తారు. భర్తలు కోపం వస్తే ఏం చేస్తారు, కోటింగ్ పడుతుంది, అంతకుమించి ఏముంది అంతేనా. రైట్, మీ కోపం వస్తే ఏం చేస్తారు భార్యలకి, కొండలో తిరగబడితే అంతే. దేవుడి దిద్దుకు చాలా కోపం వచ్చింది, జక్రయ్యని చెప్పే మాట నీ వినడం లేదు గనక ఇదిగో నువ్వు విననందుకో అంటాడు. అక్కడ ఏమంటాడంటే 20వ వచనం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు
మాట్లాడక మౌనివై ఉండువని ఆతనితో అనగా జకరయతో చెప్పాను. చేతులు తెచ్చిన వాళ్ళు పైకెత్తి స్తోత్రం చెప్పండి. రైట్, ఏమంటుంది? అందుకనే దేవుని దూతకి కోపం చేయమందంటే జకరయా నేను చెప్పిన మాటలు నువ్వు నమ్మడం లేదు గనక అవి జరిగేటంత వరకు నీ మాట లేకుండా నువ్వు మోగుడైపోదు గాక. అది శాపం. నమ్మాలి కదా సేవకుడు, నమ్మాలి కదా బోధ విశ్వాసులు కదా పాస్టర్ గారు కూడా అలా చూస్తారేంటండి, వాక్యం విశ్వాసులు కదా పాస్టర్ గారు కూడా అవును కదా. మరి పాస్టర్లు అందరికి చెప్తారుగా చెప్పరా, అలా చూస్తారేంటండి. కొంచెం మాట్లాడండి, మరి అంత సీరియస్గా ఉండదు బల్లారాధనకి. దేవుని స్తోత్రం చెప్పండి అండి. చూడండి, నమ్మలేదు నువ్వు, నమ్మలేదు గనక వాటి కాలము నా సమయం వచ్చి అది నెరవేరేటంత వరకు నువ్వు మూగోడైపోతావు అని చెప్తే ఇప్పుడు నిజంగా మూగోడైపోయాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తున్నారంటే మాటలు లేవు, సైగలు. సైగలు అంటే తెలుసా, అన్నం తినాలంటే సైగ, నీళ్ళు తాగాలంటే సైగ. ఇలాంటి సైగలు చేస్తుంటే భార్య అంటుంది, అయ్యో జక్రయ్య గారు, జకరయ్య గారు అంటదా, మీరు భర్తని ఇప్పుడు పేరు పెట్టన్నారా? తప్పు, పొరపాటు నలగనోదు. ఏమంది, అయ్యో పచ్చికాయో పండో సంటో చొంటో ఉంటాయి ముద్దు పేర్లు, మీరు చెప్పరు, మీ ఇంట్లో వాడతారు కదండి. తప్పని నేను అంటలే. నిజంగా అక్కడ చూస్తే భార్య అంటుంది, అయ్యో నీకేమైందయ్యా, మందిరానికి వెళ్ళావు, సేవకి వెళ్ళావు, ప్రార్థనకి వెళ్ళేటప్పుడు బాగానే ఏం జరిగింది, ఏం జరిగింది, యాక్షన్ చేసుకుంటూ సైగ చేసుకుంటూ చెప్పాల్సి వచ్చింది. దేవదూత రెక్కలు కలిగిన దూత దిగి వచ్చింది, వచ్చింది ఏమైంది, నువ్వు గర్భం ధరిస్తావంట, ఇంకేమైంది, నేను నమ్మలేదు. ఇవన్నీ యాక్షన్ చేసి చెప్పాలంటే తక్కువ టైం పడతా, తన భార్య అర్థం చేసుకోవడం ఎంత టైం పట్టిందో. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా మగపిల్లలు కన్న తల్లులు ఉన్నారా, చెయ్యత్తండి. మీ పిల్లల్ని ఇవ్వమంటానని అనుకోవద్దు, చెయ్యత్తండి. మగపిల్లలు కన్న తల్లులు ఎన్ని నెలలు కన్నారు, మర్చిపోయారా, 9 నెలలు. ఎన్నెళ్ళు, 9 మూలు ఎంత, స్త్రీలు చెప్తారు, మీ డబ్బులు ఎంత దాసేది వాళ్ళే కదా, 9 మూలు ఎంతమ్మా, 2 ఎక్కలు మర్చిపోతున్నారు, 3 ఎక్కలు కూడా, 9 మూలు ఎంత. ఇక మీ ఆయన తెచ్చిన డబ్బులు ఎలా లెక్క పెడతారు, లెక్కల్లో ఫస్ట్ రకం ఉండాలి మీరు. 27 ఎంత, 270 రోజులు దాకా. మరి 9 నెలలు కట్టారని మీరే చెప్పారుగా, అవునా, రైట్, 9 మూలు ఎంత, నెల 30 రోజులే కదా. అలాగున కొంచెం ముందుకు వెళ్దాం, 57 ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిషబెత్తు కుమారుని కంది. ఎప్పటికి ప్రసవ కాలం వచ్చింది మాట్లాడాలి మీరు, ప్రసవ కాలం ఎప్పుడు వచ్చింది, ప్రసవ దినం ఎప్పుడు వచ్చింది, 9 నెలలు. ప్రసవ కాలం వచ్చినప్పుడు కుమారునికి జన్మనిచ్చింది, కొడుకు పుట్టాడు, అందరికి హ్యాపీ, అందరు కూడా ఇరుగువారు, తర్వాత చదువుకొని నేను చెప్పుకుంటూ వెళ్తాను, ఇరుగువారు పొరుగువారు కూడా అందరు ఏం చేశారంటే హ్యాపీగా సంతోషించారు. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి అండి, ఎర్రైగూడే అలివేరులో పడుసోడు పిల్లలు కన్నారంటే విచిత్రమా, పెద్ద సంశయం కాదు, పడుసోలు కనకపోతే అంటారు అవునా. ముసలోడు పిల్లలు కన్నారంటే బుట్టాయి కూడా జంగారెడ్డి కూడా ఉండి శానలో కూడా వస్తారు, ఎవరు వస్తారు, పేపర్ వాళ్ళు కూడా రారా, ముసలోడు పిల్లలు కన్నారంట అని చెప్పి ఈ శానాలు, ఈ టీవీ, ఆ టీవీ, అవునా, అందరు వచ్చారు. 8వ రోజు ఉయ్యాల కార్యక్రమం, ఏ రోజు అనుకుందాం, 8వ రోజు సున్నతి, ఆ ఉయ్యాల కార్యక్రమంలో పేరు నామకరణం చేయాలి. ఇలుగువారు పొరుగువారు ఈ జకరయ్య తరపు నుండి వచ్చారు, మూగోడని ఎలిజబెత్ తరపు నుండి వచ్చారు. వీళ్ళందరూ అనుకున్నారు ఎలాగ తండ్రికి మాట పడిపోయింది, మూగోడైపోయాడు, జకరయ్య మంచి సాక్షిని కలిగినోడు, ఈయన్ని చిన్న జకరయ్యని పెడదాం అనుకున్నారు.
ఏ జక్రయ్యా అంటే అంటే ప్రవర్తన బట్టి ఏమనుకున్నారు చిన్న జక్రయ్యని పెడదాం అనుకున్నారు తల్లి అంది వద్దో అతనికి ఏం పేరు పెడతారో తెలుసా యోహాన్ అనే పేరు పెట్టాలి అంది ఏ పేరు యోహాన్ అనే పేరంటే అక్కడ ఉన్న పెద్దలు అంటున్నారు అమ్మా యోహాన్ అనే పేరు నీ వంశములో లేదు మీ ఆయన వంశంలో లేదు ఇది ఎక్కడ వచ్చిన పేరు అంటున్నారు లేదో అనుకుంటే ఈ లోపల ఒకడు అన్నాడు తండ్రిని కూడా అడుగుదాం దేవుని స్తోత్రం చెప్పండి ఎవర్ని అడుగుదాం తండ్రిని అడిగితే తండ్రి కూడా చెప్తాడు కదా అని చెప్పి ఆ 62వ వచనం చదువుదాం 62వ వచనం వానికి ఏ పేరు పెట్టుకోరుస్తున్నావని వాని తండ్రిని సంజ్ఞలు చేసి అడిగిరి అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహాన్ అని రాసెను అందుకు వారందరూ ఆశ్చర్యము దేవునికి స్తోత్రం చెప్పండి చూడండి మోగోడు ఏం చెప్పాడు నీ తండ్రికి ఏ పేరు పెడదాం సైజ్ చేయండి ఒకసారి మీరు సైజ్ చేయండి మోగోడికి ఎలా సైజ్ చేస్తారు మీకు ఈ సైగలు రావు తాగేవాళ్ళు సైజ్ చేస్తారు చికరు తిరిగేవాళ్ళు ఆ సైగలు వేరు మీకు వస్తా లేదు సైగలు అండి సైగలు చేసి అడిగారంట నీ కొడుకుకు ఏ పేరు పెడదాం ఈయన అన్నాడంట పలక పెన్ను అదే పుస్తకం పెన్ను అన్నట్టుగా పలక బలం పొందిసాడు అంటే మోగోడు కదా చక్కగా రాశాడంట ఇతన్ని నా కుమారుని పేరు యోహాను అని పెడితే ఆ మాట విని ఆశ్చర్యపడిపోయారంట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కింద 4 వచనం వెంటనే అతని నోరు తెరవబడి నాలుకు సరళించబడి అతడు దేవుని స్తుతించుచు మాటలాడి సాగాను గట్టిగా సప్పుడు కొట్టి దేవుని కనపరచండి దేవునికి స్తోత్రం ఇప్పుడు మోగోడికి ఏమొచ్చింది ఎన్ని రోజులకు వచ్చింది అయ్యో 3 ఎకరం చదవలేదా 200 చూడండి ఈరోజు నేను అంటున్నాను జక్కరయ్యకి ఎప్పుడైతే పేరు నామకరణ చేశాడో మాట వచ్చింది దూత ముందే అంది నేను చెప్పింది జరిగేటంత వరకు నెరవేరేటంత వరకు వాటి కాలం వరకు నీవు మోగోడైపోతావు అని చెప్పింది చెప్పింది జరిగిన తర్వాత నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను ఒకవేళ యోహాన్ అనే పేరు పెట్టుకోండి వేరే పేరు పెట్టుంటే మాట వచ్చునంటారా మీరే ఎందుకని మాట తప్పినట్టేగా మాట తప్పినట్టేగా అవునా చెప్పింది నమ్మనందుకే కదా శాపము అవునా ఒకవేళ వేరే పేరు పెట్టుంటే వచ్చిండునంటారా ఆ పేరు పెడితే దేవుని చిత్తము నెరవేరింది గనక దేవుని చిత్తము నెరవేరింది గనక వెంటనే మాట వచ్చింది ఇంకెంత సంతోషము జక్రయ్యకి ఈరోజు నేను అంటున్నాను అంత సంతోషముతో దేవుని గణపరిచాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజున వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని ఎందుకంటే జక్రయ్య నమ్మనందుకు తనకి ఏమొచ్చింది శాపం శాపాల్లో రకాలు ఉన్నాయి పాపాల్లో ఎన్ని రకాలు ఉంటాయి ఒక 5 చెప్పండి స్పీడ్గా ఆ పాపాల్లో 5 రకాలు చెప్పండి 5 రకాలు 5 చెప్పండి 5 రకాలు కదా 5 తొందరగా అయ్యో అబద్ధం దొంగతనం మిగతా 3 వ్యభిచారం 4 మోహపుచూపు 5 నరహత్య వీటన్నిటిని కలిపి ఏమన్నారు పాపము దేవుని స్తోత్రం చెప్పండి శాపాల్లో కూడా సర్పానికి వచ్చిన శాపం వేరు అవమ్ముకు వచ్చిన శాపము వేరు జక్రయ్యకు వచ్చిన వేరు దేవుని స్తోత్రం చెప్పండి ఈరోజు నేను అంటున్నాను మనందరం బాప్తిసం పొందిన వాళ్ళే కదా బాప్తిసం పొందిన వాళ్ళు చేయత్తండి రైట్ ఈరోజు ప్రభు బల తీసుకునే వాళ్ళు చేయత్తండి దించేసి అని వాళ్ళే వీళ్ళు అంతే కదా రైట్ బాప్తిసం తీసుకున్నారు నమ్ముకున్నారు ప్రభు బలలో పాలి భాగస్థులు పొందుతున్న మనము దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని ఒకవేళ నమ్మకపోతే ఏమొస్తుంది ఏమొస్తుంది రైట్ వాక్యాన్ని ఏం చేయాలి
వాగ్దానం ఏం చేయాలి? ఈరోజు నేను అంటున్నాను శాపము. కొన్ని సందర్భాలుగా దేవుని వాక్యాన్ని చెప్పింది చేయకపోవటం బట్టి శాపం వచ్చింది. అందుకని శాపం అంటే ఆ జకరికి వచ్చిన శాపమే కాదు, నీకు ఏ రకమైన శాపం వస్తుంది అన్నది పైన వాడికే తెలియాలి. దేవుని స్తోత్రం చెప్పండి. చూడు, అందుకనే మనం ఏం చేయాలంటే చూపు వలన ఇదంతా జరిగింది. దేని వలన? చూపు. ఈరోజు నేను అంటున్నా అందుకనే చూపు వలన ఏమైపోయింది అంటే మోసపోయింది. ఎవరు మోసపోయారు? అవ్వమ్మ మోసపోయింది. మోసపోవటం వలన ఏమొచ్చింది? శాపము తెచ్చుకున్నారు. అందుకనే మన హృదయం ఏమవుతుంటుంది? మోసపోతూ ఉంటుంది. అందుకనే మన దృష్టి ఎలా చూడాలి? జాగ్రత్తగా చూడాలి. దావీదు ఒకరోజు అంట మేడ మీదకి ఎక్కాడంట. పిట్టగోడ లేని చెప్పండి, ఇంకా పిట్టగోడ ఉంటే అడ్డేగా డాబా మీదకి ఎక్కాడు. ఏంటి, సైన్యమేమో యుద్ధం చేస్తుంది, పోరాడుతుంది, వాళ్ళ కొరకు ప్రార్థన చేయవలసిన ఆయన పట్టు పగలు నిద్రపోయాడంట. నిద్రపోయే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ దేవుని స్తోత్రం చెప్పండి. అంటే పగలు నిద్రపోయేవాళ్ళు రాదు. దావీదంట పగలు నిద్రపోయాడంట. పగటి నిద్ర పనికి సేట అన్నారు కదా అలివేరోళ్ళు. ఎప్పుడు నిద్ర? పగటి నిద్ర. రైట్. దావీదు ఎప్పుడు నిద్రపోయాడు? నిద్రపోయాడు. నిద్రపోయి లెగిసి నిద్ర కళ్ళ మీద ఎక్కంట సైన్యమంతా పోరాడుతుంటే ఇడు లేనిపోని చూపులు చూసి, ఇడు చూపు ఎక్కడికి వెళ్ళిందంటే బాత్రూంలోకి వెళ్ళింది. అండి ఎక్కడ చూశాడు ఈయన? బాత్రూమ్. చూడండి, చూసుట వలన ఏమి కలిగిందంటే తన హృదయములో ఆశించాడు. ఏం కలిగింది? అవ్వమ్మ పండును చూసి ఏం చేసింది? ఆశపడింది. ఈయన కూడా చూసి ఏం చేశాడు? ఉన్నది చెప్పండి, లేనిదోదు ఆశించాడు. పాపల్లోనంటే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట మనం చూసినప్పుడు అంటాడు, తీయాలి తొందరగా. ఏమంటాడు అంటే 14వ వచనంలో దేవుని వాక్యం చదివిస్తుంది, ప్రతివాడును తన స్వకీయమైన, ఎవరొక్కరు చదవండి, దురాశ చేత ఈడవబడి మరుల కోల్పబడిన వాడై శోధించబడును, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్షమై మరణాని కంటూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, అక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మనము చూసినప్పుడు దేవుని వాక్యము చెలవిస్తుంది. ఏ ఆశ ఇది? దురాశ. ఏ ఆశ? అవ్వము పండు చూసి ఏ ఆశ కలిగింది? తినాలనే ఆశ. దావీదు ఆ బాత్రూమ్ వైపు చూసి ఏ ఆశ కలిగింది? ఇంక చెప్పరు మీరు. ఏ ఆశ కలిగింది? చూడండి, దురాశ. దురాశ కలిగింది. బైబిల్ చెలవిస్తుంది. ఈ రోజున చూసినప్పుడు దురాశ వలన, అందుకని అన్నారు కదా దురాశ దుఃఖానికి. ఏ ఊరోళ్ళు అన్నారు? ఏ ఊరోళ్ళు అన్నారండి? దురాశ దుఃఖానికి చేటని పెద్దలు కొన్ని మంచి మాటలు చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమే, దురాశ తన జీవితంలో, దురాశ వలన తన జీవితంలో తప్పు జరిగిన తర్వాత నాతో ప్రవక్త వచ్చినప్పుడు అంటున్నాడు, ఇదిగో నీకు ఇది చాలదంటే నేను ఇంకా ఇచ్చుండేవాడిని. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు నీకు ఇది చాలదంటే చిరు సంపదలు భోగభగలు ఇంకా ఇచ్చే ఉండేవాడిని, నువ్వు అవివేక పని చేస్తావు నువ్వు దురాశ వలన అని చెప్పి నాతాను ప్రవక్త గద్దించాడు. గద్దించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇది ఎక్కడో కాదు, స్టార్టింగ్ యుద్ధం ఇంతవరకు ఎదురులేదు, నీ ఇంటిలోనే నీ వాకిట్లోనే స్టార్ట్ అవ్వుద్ది అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారండి, మొదలయ్యింది దురాశ. దుఃఖానికి చేటు అన్నట్టుగా తన ఆశించాడు. ఉరియా భార్య అనేటువంటి ఆమెతో తన యొక్క కోరికను తీర్చుకున్నాడు. నిజంగా ఆ పరిస్థితిలో తన జీవితంలో అపవిత్రుడైపోయాడు. తన ఇంటిలో యుద్ధము స్టార్ట్ అయింది. తామరు కుమార్తె, తామరు జీవితంలో తన అన్న అయినటువంటి ఎవరు ఆయన, అమ్మునోను ఏం చేశాడు? తన జీవితాన్ని చెరిపాడు. ఆ ఇంటిలో ఏమైంది? అత్యాచారము మొదలయ్యింది.
ఆ ఇంటిలో ఫ్యామిలీ అత్యసారం మొదలైంది. నా చెల్లి నీలకు చేశాడని అబ్షాలోం ఏం చేశాడు, గొర్రెల బొచ్చు కత్తిరించు కాలమున విందు ఏర్పాటు చేసి తండ్రి తమ్ముడిని ముద్దులు తమ్ముని పంపించు విందుకని పిలిచాడు, ప్రేమతో పిలిచినట్టు పిలిచాడు. వాడు రాగానే ముందుగా ద్రాక్షరసం పోయండి, తాగినప్పుడు మత్తులో ఉన్నప్పుడు అతను చంపేయండి అని చెప్పాడు. ఈరోజు నేను అంటున్నాను, దావీదు ఇంటిలో అన్న చెల్లెల మధ్యలో అత్యాచారం జరిగింది, అన్నదమ్ముల మధ్యలో ఏంటంట ఏం జరిగింది, హత్య జరిగింది. తన కుమారునిటువంటి అబుషాలము తండ్రికి, నా తండ్రిని చంపుతేనే నేను సింహాసనం ఎక్కుతానన్న పరిస్థితి ఏర్పడింది. యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఇంటిలోనే స్టార్ట్ అయ్యింది. ప్రవక్త అయినటువంటి సమూయేలు చెప్పేశాడు, ఈరోజు నా ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకంటే ఆశించాడు, చూసుట వలన ఆశించాడు. దేవుని వాక్యం చలవిస్తుంది ద్వితీయ ఉపదేశకాండములు, పొరుగువాని భార్యను కానీ, పొరుగువాని ఎద్దుని కానీ, పొరుగువాని ఇంటిని కానీ, పొరుగువని ఆగు దేనిని కూడా నువ్వు ఆశించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఇల్లు ఉంది, బండి ఉంది, నీకున్న దాన్ని బట్టి నువ్వు తృప్తి పడాలి తప్ప పొరుగువాని దాగు దేనిని ఆశించకూడదు. ఆశించిన ఎడలా ఏమవుతుందంటే అది శాపము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజున దావీదు అలాగూ ఆశించాడు, దుఃఖానికి చేటుగా తీసుకొచ్చాడు, అశాంతి పాలైపోయి దేవుని శాపము ఇంటిలో మొదలైన పరిస్థితి చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడలారా, దేవుని బిడలైన మన జీవితాలలో మనం ఏమి కలిగి ఉండాలని చూసినప్పుడు మన హృదయం భద్రంగా లేకపోతే చూసిందల్లా ఎక్కడికి వచ్చేస్తుంది, హృదయములో హృదయం ఏమైపోతుంది, చెడిపోతుంది. ఒకటి మోసపోతుంది, రెండోదంట ఘోరమైన వ్యాధి. దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయం ఎలాంటిది, ఘోరమైన వ్యాధి. ఒకరోజు నా దేవుడు మోషేతో అన్నాడు, మోషే నీ కుడి చేయి తీసుకొని నీ రొమ్మును పెట్టుకోమన్నాడు, చేయి తీసుకుని రొమ్ము పెట్టుకుంటే పెట్టుకున్నా చేయి బయటి అన్నాడు, తీసి చూస్తే చెయ్యి ఎలాగుంది, కుష్టి అయిపోయింది. ఏమైపోయింది, ఆ కుష్టి దలి చూసి ఇదేంటి ప్రభా అన్నాడు, కుష్టి దలిపోయింది. ఆ చెయ్యి మరలా నీ రొమ్మును పెట్టుకోమన్నాడు, ఇలా పెట్టుకుంటే మరలా మామూలైపోయింది. హృదయం ఎలాంటిది మీరు చెప్పండి, ఘోరమైన, మీకు తెలిసి ఘోరమైన వ్యాధి ఏంటి, ఘోరమైన వ్యాధి ఏంటి, మోసే హృదయము ఎలాగ ఉందో కుష్టి గలదైపోయింది. దేవుడు చూశాడు, దేవునికి తెలుసు అది, మోషేకి తెలియాలని తన చెయ్యి ఎప్పుడు పెట్టాడు, చెయ్యి కుష్టి అయిపోయిందే, ఘోరమైన పరిస్థితి. అందుకనే మనిషి హృదయం అంట ఒకటి మోసపోతుంది, రెండోది ఘోరమైన వ్యాధి. అందుకనే ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం, ఈ హృదయము పరిశుభ్రంగా లేకపోతే మత్తయి సువార్త 5:8 యేసు ప్రభువు వారి జ్ఞాపకం చేశాడు, ఇది పరిశుభ్రంగా లేకపోతే మనము యేసయ్యను చూడలేమంట. చదవాలి 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునే చూసేదారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరంట దేవుని చూసేది, హృదయ శుద్ధి గలవారు మాత్రమే దేవుని చూస్తారు. దేవుని చూడలేని వారు పరలోకానికి కూడా వెళ్ళరు. అందుకని ఈ రోజున చూసినప్పుడు ఆ కొండ మీద 5 ప్రసంగాలలో యేసుప్రభు చేస్తుంటే ఆ ప్రసంగము వినడానికి వచ్చిన ప్రజలు కదలలేదు, మెదలేదు, అలసట్టు మర్చిపోయి చక్కగా కూర్చున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 4 వరకు ప్రసంగం చేసినా మీరు భోజనాలు మర్చిపోయి ఉంటారు కదా, దేవుని స్తోత్రం చెప్పండి. నిజమా మొక్కుబడికి చూడండి, హృదయం ఏం కావాలి, శుద్ధి కావాలి. అందుకనే హృదయము పరిశుభ్రంగా ఉండాలి, హృదయము భద్రంగా ఉండాలి, హృదయము పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, దేవుణ్ణి మనం యేసుప్రభు నమ్ముకొని ఇన్ని కానుకలు ఇచ్చి ఇన్ని పాటలు పాడి ఇన్ని ప్రసంగాలు చేసి ఇన్ని బల్లారాధన తీసుకొని మనం దేవుని చూడకుండా పరలోకం ఎలుకొని ఉంటే కుదురుదా, అసలు ఏమనుకుంటారు చెప్పండి మీ ఊరు వాళ్ళు. ఈవిడు భక్తి పరురాలు కదండి, ఈడు భక్తి పరుడు కదండి, మందిరానికి వెళ్ళాడు కదండి, బల్లారాధన అనేవాడు కదండి, భోజనాలు అనేవాడు కదా అన్నారా బయట వాళ్ళు, మీరు అలాగున్నారేంటి అంటారు. పరలోకము వెళ్ళకపోతే దేవుని చూడకపోతే ఏమంటారండి సమాజం, మేమంటే తెలీదు.
ఈ రోజున మన జీవితాలలో మనం ఎలాగ ఉండాలంటే ప్రభు బల తీసుకుంటున్న మన జీవితంలో ఆలవట్టిగా అన్నమాతిగా కాదంట, ఆ అలవాటు ప్రకారం కాదంట, బాధ్యతతో సిద్ధపాటుతో నా ప్రభు శరీరములో నేను పాలి బాగుస్తుని నలగొట్టబడిన శరీరం నలగొట్టబడిన శరీరములో నేను పాలి భాగస్తునని చెప్పి ఆ శరీరములో పాలి భాగస్తులు తీసుకుంటున్న మన జీవితాలలో దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే మనం ఎలాగుండాలని చూసినప్పుడు మన హృదయము పరిశుభ్రంగా ఉండాలి, హృదయం పరిశుభ్రంగా ఉండాలి. ఆ హృదయము అందుకనేటుడా పరిశుభ్రంగా లేకపోతే దేవుని చూడలేము, పరిశుభ్రంగా లేకపోతే దేవుని రాజ్యానికి మనము వెళ్ళలేము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకో మాట నేను చూపించి ముగిస్తున్నాను. అపొస్తలుల కార్యం మనం చూస్తే 11వ అధ్యాయం ఏమంటుంది అంటే ఈ యొక్క మాటలు మన హృదయములోనంట భద్రము చేసుకోవాలి. 11వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాను. ఎలాగంట అత్తుకోవాలి? స్థిరమైన హృదయం. దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయం ఎలాగుండాలి? స్థిరమైన హృదయం ఉండాలి, స్థిరమైన హృదయం. అందుకనే స్థిరమైన హృదయం కలిగి ప్రభుని అత్తుకోవాలని హెచ్చరించినప్పుడు ఆ మాటలు వారు విన్నారు. ఈరోజు నా వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడలరా, దేవుని బిడలైన మన జీవితాలలో, దేవుని బిడలైన మన జీవితంలో స్థిరమైన హృదయం ఉండాలి. ఈ స్థిరమైన హృదయం అంట తప్పిపోదు. దేవునికి స్తోత్రం చెప్పండి. తొలగిపోయే అవకాశాలు లేవు, తప్పిపోయే అవకాశాలు లేవు, పడిపోయే అవకాశాలు లేవు. అందుకని స్థిరమైన హృదయముతో దేవుణ్ణి వెంబడించాలి, స్థిరమైన హృదయముతో యేసుని ఆరాధించాలి, దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యాన్ని గ్రహించాలి. ఆ మాటలు కూడా విని దాని ప్రకారం చేయకపోతేనంట శాపము కూడా. అవునా? జక్రయ్య విన్నాడు, మేలు జరుగుదని విన్నాడు, అయినా కానీ ఏం చేశాడు? నమ్మలేదు. అందుకనే ఒక రకమైన శాపం పాలైపోయాడు. అన్ని రోజుల దాకా ఆ శాపము తన జీవితాలలో అమలైపోయింది. వాక్యాన్ని, వాగ్దానాన్ని, దేవుని మాటలు స్వస్థపరిచేవాడు, బలపరిచేవాడని మనం నమ్ముకోకుండా 7 వారాల వైపు 14 వారాల వైపు 21 వారాల వైపు మనం చూసామనుకోండి, ప్రభు ఏమంటాడు? ప్రభు ఏమంటాడు? వాక్యం మీద, ప్రభు మీద నమ్మకం లేకపోతే అది కూడా ఒక రకమైన శాపమే. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే మన హృదయము పరిశుభ్రంగా ఉండాలి, హృదయాన్ని భద్రంగా మనం కాపాడుకోవాలి. హృదయము ఒకటి మోసపోతుంది, రెండోది ఘోరమైన వ్యాధి గలది, మూడోది గ్రహింపలేము. ఎందుకంటే నీ హృదయంలో ఏముందో నాకు తెలుసా? నా హృదయం ఏం పెట్టి చెప్తున్నా నీకు తెలుసా? నీ హృదయము నా హృదయం ఎరిగిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయ రహస్యలు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యలు ఎరిగిన దేవుడు. అందుకని మన హృదయాన్ని భద్రముగా కాపాడుకుందాం, పరిశుభ్రంగా ఉంచుకుందాం, ప్రభులో ఎదుగుదాం, ప్రభు బలం తీసుకుంటున్నాం. మన ఆత్మీయత, మన విశ్వాసం, మన నమ్మకం, మన పరిశుద్ధత, మనము దేవుని పట్ల ఎలాగున్నామో నిరీక్షణ విశ్వాసము కలిగిన వాళ్ళమై ప్రభు బలలో పాలి భాగస్థులు పొందాలని ఈరోజున ఈ మాటలు వింటున్నా సహోదరి సహోదరులరా, నీవు నేను మనం గమనించి ప్రభులో ఎదగాలని మనం హృదయాన్ని సిద్ధపరచుకొని స్థిరపరచుకొని ప్రభులు ఎదుగుదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఇచ్చిన సమయ సహవాసనికై వందనాలు. కూడి వచ్చిన సంఘబిడలందరినీ జ్ఞాపం చేయడయ్యా. ఈరోజు నా నీ పాద సన్నిధిలో కలిగి ఉండే కృపనిచ్చావు. తలలు వంచి నా బిడలను మీ ఆధీనములో ఉంచండి. చిన్నవారు, పెద్దవారు, స్త్రీ పురుషులని జ్ఞాపకము చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు నాయన. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి హృదయాన్ని భద్రముగా కాపాడుకునే యోగ్యత నాకు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఈ మాటలు ఎవరిని బలపరిచి హెచ్చరించి గద్దించినయో దానికి లోబడి విధేయత కలిగి నడిచే కృపను మీరు దయచేయండి అయ్యా. నమ్మకంగా యథార్థంగా పరిసరిని బలపరచడానికి గుప్పులు విప్పిన హస్తాలు, పిడికిలను పరిశుద్ధపరిచి వారి కుటుంబాలకి అనుదినాహారం సమృద్ధిగా కలుగునుగాక. పాడిలో, పంటలో, సిరిలో, సంపదలో మీరు ఉండండి.
అయ్యా వారు చేసిన దానికంటే అధిక రెట్లు నీ నామములో కలుగునుగాక. అయ్యా కూలి పని చేస్తున్న బిడ్డలు, నాయన వ్యవసాయం చేస్తున్న బిడ్డలు, ఉద్యోగం చేస్తున్న బిడ్డలు, వ్యాపారం చేస్తున్న బిడ్డలు, చేతి పని కలిగిన వారందరినీ మీరు దీవెన ఆశీర్వాదాలతో నింపి నీ నామానికే మాయము తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ గ్రామము నుండి ఎర్రైగూడెం, అయ్యా డ్యాము కా నుండి, గురుగుమేల నుండి, ఆయా ప్రాంతం నుండి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసి మీ ఆధీనములో ఉంచండి. అయ్యా వారిని, వారి భర్తల్ని, బిడ్డలని, కుటుంబాన్ని జ్ఞాపకం చేయండి. అయ్యా మీ ఆది నుంచి నడిపించి బలపరిచి మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తూ అలాగునే ప్రార్థన సహాయం కోరిన బిడ్డలు సాల్మన్ రాజు గారిని బట్టి, అయ్యా సతీమణిని ప్రేమించిన కుమార్తెని బట్టి ప్రార్థిస్తున్నాం. వాతావరణాన్ని బట్టి వస్తున్న బలహీనతలతో బాధపడుతున్నా ప్రతి బలహీనతలు యేసు నామంలో తొలగిపోవునుగాక. అయ్యా ఇద్దరు బిడ్డలను జ్ఞాపించండి, అక్క తమ్ముడిని బలపరిచి కాపాడి ఆరోగ్యాలు మీరే సహాయం చేయండి. పాశ్రమ గారిని కూడా జ్ఞాపించండి అయ్యా, నీ హస్తాలకు అప్పగిస్తున్నా. తన ఆరోగ్యాన్ని మీ ఆధీనంలో ఉంచి నడిపించి తలాల వంచిన బిడ్డలందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నా. నీ కృపా కనికరాలుంచి బలపరిచి కాపాడి మీరే తోడుగా ఉండమని. ఆరోగ్య అవసరతలు, కుటుంబ అవసరతలన్నీ తీర్చండి. అయ్యే శత్రువుకి అపాధికి అవకాశం ఇవ్వకున్నట్లుగా సహాయం చేయండి. 27వ తారీఖున జరగబోతున్న ఆల్ నైట్ ప్రేయర్లు అయ్యా మీరుండి సహాయం చేసి నీ కృపలో మీరు జ్ఞాపకము చేయమని ప్రార్థన సహాయం కోరిన వారందరికీ నీ నామములో సహాయము కలుగునుగాక. అయ్యా విమోచన సేనలు మీరు జ్ఞాపకం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేయండి. ఈ వాక్యము ద్వారా కుటుంబాలు బలపరచబడునుగాక. ఈ వాక్యము ద్వారా ప్రతి కుటుంబం, ఏ గ్రామములో, ఏ ఇంటిలో ఈ వార్త వెళుతుందో ఆ ఇంటికి శుభములు కలుగునుగాక. కృపలో జ్ఞాపకం చేసి నాయన మీ ఆధీనములో ఉంచి తలలు వంచిన వారందరినీ నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవునే కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మాన్యుని సహవాసం తలలు వంచిన బిడలకు, ప్రార్థించిన అంశాలకు, కలువరి సహవాసానికి సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభువేసు రక్తమే జయం, ప్రభువేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం ఆమేన్. అభిప్రాయాలకు, సలహాలకు, సూచనలకు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకై సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ జి పిలిప్ గారు, కోర్సవారిగూడెం పోస్ట్, బుట్టాయిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000161